రాష్ట్రం నుంచి మెజార్టీ ఎంపీ స్థానాల గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనం నిర్వహించి దిశానిర్దేశం చేశారు బీజేపీ సీనియర్ నేతలు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛాయ్ పే చర్చ కార్యక్రమాలు నిర్వహించారు బీజేపీ లోక్సభ అభ్యర్థులు. మరోవైపు ఈ నెల 19న సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాష్ట్రంలో బీజేపీయేతర పార్టీలతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపించారు బీజేపీ నాయకులు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలు ఓట్లు చీల్చే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఎంఐఎంలకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అన్నారు. మోదీని బలపరిచేందుకు ఏ ఒక్క ఓటును వృధా కానివ్వద్దన్నారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు ఫ్రీ రేషన్ ఇచ్చిన ఘనత కేంద్రంలో మోదీ సర్కార్దే అన్నారు. నాంపల్లి పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో కిషన్ రెడ్డి జీప్ యాత్ర చేపట్టారు. దేశ భవిష్యత్తు కోసం కమలం గుర్తుకే ఓటు వేయాలన్నారు కిషన్ రెడ్డి. మన ఓట్లు చీలకూడదు. ముఖ్యంగా నాంపల్లి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రాంతంలో పార్టీల పేరు మీదనో ఇతరత్రనో మన ఓట్లు చీలిపోతే లాభం చేకూరేది మన ప్రత్యర్థులకు. మజ్లిస్ పార్టీ కుట్ర చేస్తే మన ఓట్లు చీల్చాలని. కాబట్టి నేను మీ అందరిని కోరుతా ఉన్నాను, మన ఓట్లు అన్ని కూడా ఐక్యమత్యంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశ్రయించాలి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ లో అభద్రతా భావం ఎక్కువ అవుతోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎలక్షన్ క్యాంపెయిన్ లో బీజేపీ ముందుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. సానుభూతి కోసం తనపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ కొత్త నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే ఈ 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని చెప్పి మాట మార్చడము, క్రమేణా ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత, అన్ని గ్యారంటీలు హామీలన్నీ కూడా అతికెక్కించి ఇవాళ ప్రజల దృష్టిని మళ్లించేదానికి, అంటే తన పైన ఏదో కుట్ర జరుగుతుందని చెప్పి, అంటే ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, వినోద్ కుమార్లపై విరుచుకుపడ్డారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలపై మాట తప్పినందుకు పొన్నం ప్రభాకర్ గాంధీ భవన్ దగ్గర దీక్ష చేయాలని, అలాగే 10 పాటు కేసీఆర్ అరిగోస పెట్టినందుకు తెలంగాణ భవన్ దగ్గర వినోద్ కుమార్ దీక్షలు చేయాలన్నారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు బండి సంజయ్. 10 సంవత్సరాలు అంత ముందున ఫామ్ హౌస్ దగ్గర పోయి దీక్ష, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కేసీఆర్ ఫామ్ హౌస్ పోయి దీక్ష చేయాలి, మన దోస్తే కదా. లేకుంటే గాంధీ భవన్ కోసం దీక్ష చేయాలి. మంత్రులను కేసీఆర్ కేటీఆర్ వచ్చి బూతులు దిడితేనే కనీసం స్పందించాల్సిన స్థాయిలో స్పందించలేని నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కేంద్ర ప్రభుత్వము నిధులు ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అంత ముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిధులు దారి మళ్లించింది, ఎందుకు దీక్షలు చేయలే? కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కమ్యూనల్ గొడవలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటించారు అరవింద్. నిజామాబాద్ లో బీజేపీని మరోసారి గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాంగ్రెస్ పార్టీ మతతత్వ రాజకీయాలు చేస్తుందో, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందో, దాని వల్ల ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు? ఇక్కడ మీ ముందర ప్రజలే మీ దృష్టికి తీసుకొచ్చినారు. మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇటువంటి మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి వాటిని హైలైట్ చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలకి భారతదేశంలో ఎటువంటి స్థానం లేకుండా చేయాలని ప్రజల్నే మనం కోరుకుందాము. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్తో రైతుల పొలాల్ని బడా నేతలకు అప్పగించిందని ఆరోపించారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు కొండ. తుక్కుగూడలో కాంగ్రెస్ ఇచ్చిన 25 గ్యారంటీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి. వీళ్ళన్నారు ధరణి తీసేస్తాను, దరిద్రమైన ధరణి తీసేసి మీ భూమి మాంగిస్తాను. ఇక్కడ ఇప్పటి వరకు ఇవ్వలేదు ధరణి పోర్టల్కి, అట్లయిన నడుస్తున్నారు. ఆ దరిద్రం అట్లయిన కొనసాగుతుంది. వీళ్ళు అసలు దాన్ని రివర్స్ చేయగలుగుతలేదు. వాళ్ళకి సమస్యలు ఎన్నో అని చేత పైసలు లేవు, నోరు పెద్దగా ఉన్నాయి. అయితే ప్రజలు 5 వాళ్ళ మీద నమ్మకం పోయింది. పాత ప్రభుత్వము ఈ ప్రభుత్వం 5 పోయిపోతుంది. 100 దాటినా 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి. 6 గ్యారంటీల్లో మొత్తం 13 హామీలు ఉన్నాయన్నారు. ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే, ఈ గృహజ్యోతి ఎప్పుడు స్టార్ట్ చేసిండు, మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండు? ఆ గృహజ్యోతి స్టార్ట్ చేసినప్పుడు, ఎన్నికల కన్నా ముందే మీ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు,
ఆ గృహజ్యోతి కింద ఎంత మందిని మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు, అంటే ఎంత మంది అప్లికెంట్స్ లను మీరు భర్తీ చేసుకున్నారు, ఇప్పటి వరకు ఎంత మంది అప్లికెంట్స్ కి అది వచ్చింది, అండ్ ఇప్పటి నుంచి ఎందుకు ఆపుతున్నారు? రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ప్రచారం ముమ్మరం చేశారు బీజేపీ అభ్యర్థులు. ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటున్నారు.